Hi everyone, welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో నేను నా రూమ్ ఎలా క్లీన్ గా పెట్టుకుంటాను అండ్ నేను ఎలా క్లీన్ గా ఉంటానో చూపిస్తాను. మా ఇంటి దగ్గరలో ఒక బిల్డింగ్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకో బిల్డింగ్ ఏమో పగలగొట్టేస్తున్నారు. సో ఇంట్లోకి డస్ట్ అనేది కామన్ గా వచ్చేస్తూ ఉంటుంది కదా. డస్ట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేశాము. నా రూమ్ అయితే ఎప్పుడూ నేనే ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను. సో నాకు నచ్చినట్టుగా నేను థింగ్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకలా అయితే ఉంచను, చేంజ్ చేస్తూ ఉంటాను. దానివల్ల రూమ్ కూడా కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. క్లీన్గా లేకపోతే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. నేనేమో కష్టపడి రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను, మా అక్కేమో మొత్తం చిరాకు చేస్తూ ఉంటుంది. దానివల్ల ఇద్దరికి ఫైటింగ్ అయిపోతుంది. కాలేజీలో ఉన్నప్పుడు మేము అరకు ట్రిప్ వెళ్ళాము, అక్కడే తీసుకున్న ఈ డైనింగ్ టేబుల్ చూడగానే భలే నచ్చింది. ఈ డైనింగ్ టేబుల్కి ఒక అంబ్రిల్లా కూడా ఉండేది, బట్ ఎప్పుడో క్లీన్ చేస్తున్నప్పుడు పడిపోయింది అది. మా అక్క వాళ్ళ బుడ్డోడికి సంక్రాంతి టైంలో ఫొటోస్ తీద్దామని చెప్పి ఈ కోడిపుంజుని తీసుకున్నాము. వెనకాల స్టిక్కర్స్ ఉంటాయి, అవి తీసేసి జస్ట్ వాల్కి అతికించేసుకోవడమే. క్లీన్ చేసినప్పుడు నాకు చాలా టైం పడుతుంది, మొత్తం డీటెయిల్గా క్లీన్ చేస్తూ ఉంటాను. యూస్ చేసే ఐటమ్స్ కూడా క్లీన్గా ఉండాలి. నేను డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ దీంట్లోనే ఉంటాయి. బేబీ పౌడర్, రోజ్ వాటర్, పెర్ఫ్యూమ్, లిప్ బామ్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ ప్లక్కర్. కబోర్డ్స్ వైట్ కలర్లో ఉండడం వల్ల తొందరగా డర్టీ అయిపోతాయి. వీటికి గ్లాస్ ఉండడం వల్ల కొలిన్ యూస్ చేసి క్లీన్ చేస్తే తొందరగా క్లీన్ అయిపోతాయి. ఏది చేసినా చేయకపోయినా బెడ్ మాత్రం నేను నీట్గా ఉంచుతాను, అప్పుడే బాగా నిద్ర పడుతుంది. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి బెడ్షీట్ నీట్గా వేసుకుంటాను. రిక్కిగాడు ఒక్కొక్కసారి ఎక్కుతూ ఉంటాడు, అప్పుడు శాండ్ పార్టికల్స్ అలా ఉంటాయి కదా, అవి తగిలితే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు 3 అవర్స్ పట్టింది. క్లీన్ చేసినప్పుడు ఫేస్ అండ్ హ్యాండ్స్ చాలా డర్టీగా అయిపోతాయి కదా, సో అవి మంచిగా క్లీన్ చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ముల్తాని మట్టి, అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్. నా స్కిన్ కొంచెం డ్రైగా ఉంటుంది, అందుకే అలోవెరా జెల్ యాడ్ చేశాను. 10 to 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది. నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను. హెయిర్కి కూడా డస్ట్ పడుతుంది కదా, నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకున్నాను. ఆయిల్ పెట్టకుండా షాంపూ చాలా రేర్గా చేస్తాను, అందుకే నార్మల్ వాటర్తో చేసేసాను. నెయిల్స్ ఎక్కువ పెంచుకోను నేను, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీస్తూ ఉంటాను. నెయిల్స్ లాంగ్గా ఉంటే నాకు ఎందుకో హైజీన్గా అనిపించదు. నెయిల్ షేప్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కూడా పోతాయి అండ్ తొందరగా పెరగవు కూడా. నెయిల్స్కి మసాజ్ చేసుకోవడానికి బేబీ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్. బేబీ ఆయిల్ ఎక్కువ స్టిక్కీగా ఉండదు, సో నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. నెయిల్స్ తీసిన తర్వాత వైట్ కలర్లో డ్రై అయిపోయినట్టుంటాయి. ఇలా మసాజ్ చేసుకుంటే ఫింగర్స్ అండ్ నెయిల్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. నెయిల్ పాలిష్ ఎక్కువ యూస్ చేసిన వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. నెయిల్ పాలిష్ ఎక్కువ ఉంచుకోకుండా 1 వీక్ ఒకసారి ఇలా చేస్తే నెయిల్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా
ఇదంతా అయ్యేసరికి నా హెయిర్ కూడా డ్రై అయిపోయింది. హెయిర్ క్లీన్గా ఉంది, కొమ్ కూడా క్లీన్గా ఉండాలి కదా. వుడెన్ కొమ్కి వాటర్ యూజ్ చేసి వాష్ చేయకూడదు, ఇలా డ్రై బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను, సో అంత డర్టీగా ఏముండదు. టూ సెపరేట్ కొమ్స్ యూజ్ చేస్తాను నేను, ఆయిల్ హెయిర్కి ఒకటి, డ్రై హెయిర్కి ఒకటి. ఇదంతా అయ్యేసరికి నా పొట్టలో ఎలకలు కీచ్కీచ్ అంటున్నాయి. ఈరోజు లంచ్లో స్పెషల్స్ సాంబార్. ఇదేంటో కర్రీ, ఆనియన్స్ తప్ప ఏం కనిపించలేదు. ఇదేంటో మనకెందుకులేండి, చికెన్ కర్రీ ఉంది, దాంతో కుమ్మేయడం ఈరోజు. మీరు కూడా వెళ్ళి తినేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.